కొట్టుకోకుండా. అయ్యి ఒకదానికొకటి ఆనిచ్చి కట్టేటప్పటికి అదొక రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఇది అది మధ్యలో ఎంత అవుతారు, ఒక 5,000 మంది ఉన్నారంటే నిండు కనబడతారు, విపరీతంగా కనబడతారు. వీళ్ళ ఉద్దేశం కూడా అదే, ఒక 5-10 వేల మంది వచ్చినా కూడా నిండు కనబడాలన్నటువంటి. విజువలైజేషన్ చూసినప్పుడు ఈ డ్రోన్ షాట్ల పిచ్చ ఒకటి బాగా పెరిగిపోయింది. దాంతో డ్రోన్ షాటు, ఫోటో షాటు వీటి కోసం. ఇది మేబీ ఇప్పుడు జగన్ దగ్గర నుంచి ఇటుకొచ్చాడు కదా ఆయన, ఎవరు ఒక ఐఐటి ఆయన, ఆయన అంతకుముందు జగన్ వాటికి కూడా ఎక్కువగా పల్లె ప్రాంతాల్లో అట్లా పెడుతుండేవాడు. ఐపాక్టివ్ నుంచి అతను ఇచ్చిన సజెషన్ అయ్యి ఉండొచ్చు, దగ్గర దగ్గరగా ఉంటే ఇది అనేది. అది నడుస్తూ ఉంది, అక్కడ జరిగిన తొక్కిసలాట అది అటు ఇటు వెళ్ళడానికి ఎటు లేదు దారి. ఒకసారి సహజంగా ఎట్లుంటుందంటే ఆ తోపులాట ప్రారంభమైన తర్వాత ఇకెవడు ఎవడి చేతిలో ఉండదు, మామూలుగా పక్క పక్క నుంచుంటారు. ఎవరు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయి చంద్రబాబుని చూడబోతే అదే లోకం మీద అయిపోతుందని ఎవడో ఫీల్ గాడు. ఏ సినిమా యాక్టర్ల గురించి అయితే ఎగబడి దగ్గరకు వచ్చి చూద్దాం అనుకుంటారు, కానీ పొలిటీషియన్ల కోసం అంత ఎగబడి అంత సీన్ ఏమి ఉండదు. మ్యాక్సిమం ఇప్పుడు మీరు చూస్తే సినిమా యాక్టర్ల దాంట్లో ఎక్కువగా అందరూ కూడా ఈ పట్టుకుంటుంటారు, మన దాన్ని ఏమంటారు సెల్ఫీ ఫోటోల కోసం ఎగబడతారు. ఇక్కడ మీకు అక్కడ ఎవరు ఎక్కువగా ఏం కనబడటం, జస్ట్ మాట్లాడుతూ ఉండటమే, అదే నుంచుంటారు అంతే. అది కూడా గ్యాదరింగ్ కాబట్టి వీళ్ళేం ఎగబడిపోయి నాయకుడిని చూడబోతే మనకేదో అయిపోతుంది అనే ఫీలింగ్ ఏముండదు. ఇక్కడ జరుగుతున్నది అది. వీళ్ళు అందులో నుంచి వస్తున్నటువంటి టైంలో మిస్ అవుతున్నది ఏందా అంటే, ఆ వస్తున్నటువంటి గ్యాదరింగ్ని తీసుకొచ్చేటువంటి వాళ్ళు కావాలని ఒక క్లబ్ చేస్తున్నారు ఎక్కువగా. ఇది వీళ్ళకు కూడా సహజం, నిండుగా ఉండాలన్నటువంటి ఫీలింగ్. తర్వాత ఒక్కరు వెహికల్ ఇవతలకి తిప్పుతున్నా వెనక్కి జరగాలి, ముందుకు తిరుగుతున్నా. ఇంకోటి ఏంటి, యాజ్ ఫర్ గైడ్ లైన్స్ అయితే చంద్రబాబు గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. మీరు మొన్న చూడండి రాహుల్ గాంధీ యాత్ర జరిగింది కదా, ఆయన జెడ్ కేటగిరీనే కదా. ఏం చేశారు ఆయన?